హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఈరోజు మనం గణపతి నిమజ్జనం చేయబోతున్నాము ఈ గణపతి నిమజ్జనం నేను మూడో రోజే చేస్తున్నాను ఎందుకంటే గణపతిని పెద్దగా చేశాం కదా అలా పెద్దగా చేసినప్పుడు మనం ఆ విగ్రహానికి తగ్గట్టుగా మహానైవేద్యం పెట్టాలి దాంతోపాటు షోడశోపాచార పూజ అనేది కూడా చేసుకోవాలి మనకి అలా కుదరదు కదా ఇంట్లో పదకొండు రోజులు షోడశోపాచార పూజ చేయడం అంటే కొంచెం కష్టము అందుకని చెప్పేసి మూడో రోజే నిమజ్జనం చేస్తున్నాము వీడియో అనేది కొంచెం లేట్గా పెడుతున్నాను అంతే ఇది మా పొలము పొలంలోనే మేము నిమజ్జనం చేస్తాము ఈ పొలంలో చెరువు ఉంది ఇంతకుముందు ఆ వీడియో కూడా నేను పెట్టాను మనం మట్టి గణపతిని చూసాము చేయడము దాంతోపాటుగా నేను పిండితోటి కూడా గణపతిని చేశాను అదే విధంగా ఓ పసుపు గణపతిని కూడా చేశాం కదా అన్ని గణపతుల్ని చేసి ఆఖరికి పూజ కూడా చూసాము అన్నీ చూసిన తర్వాత నిమజ్జనం కూడా చూస్తేనే ఈ వీడియో ఫుల్ అయిపోయినట్టు లేకపోతే ఇంకా ఏదో కొర ఉన్నట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ నిమజ్జనం వీడియో కూడా నేను చూపిస్తున్నాను ఇది మా చెరువు దగ్గర ఆపి దేవుడికి పూజ అది చేసి ఆ తర్వాత మేము నిమజ్జనం చేసాము ఇంతకుముందు బోర్ కిందే నిమజ్జనం చేసేవాళ్ళమా బోర్ నీళ్ళు పడి అలా వినాయకుడు కరిగిపోయేవాడు అనమాట ఆ నీళ్లు పొలాలకు పారడం చాలా మంచిది బాగా పంటలు పండుతాయి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ చెరువు ఉంది కదా ఈ చెరువులోనే పత్రి కానీ గణపతిని కానీ నిమజ్జనం చేస్తున్నాము ఈ నీళ్ళు అనేది మాకు పొలానికే పారుతాయి ఇంకా పత్రి అనేది కూడా ఇందులో వేస్తే మాకు సరిపోతుంది ఇంకా పొలానికి మడి మడికి వేయాల్సిన అవసరం లేదు ఓకే అండి ఈ సంవత్సరం అయితే ఈ కరోనా బాధ లేకుండా ఇలా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని చేసుకుందాం లేదా పిండి గణపతిని చేసుకొని చక్కగా మనకు ఉన్న దగ్గరలోనే ఇలా నిమజ్జనం చేసుకుందాం పర్యావరణాన్ని కూడా ఇలాగే కాపాడుకుందాము ఓకే అండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్